బాణంలో ధనుర్ధారి ప్రాణం ఉంటుంది కర్ణ అనగా ధనుర్ధారి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే అతను తన బాణాలను దుర్మార్గులకు భ్రష్టాచారులకు ఉపయోగపడే విధంగా ప్రవర్తించి వాటిని అవమానించకూడదు ఎందుకంటే ఏ ధనుర్ధారి అయినా తన ఈ కర్తవ్యాన్ని గనక మరిచిపోతే మరుక్షణమే అతని తూడిరంలోని బాణాలన్నీ నిర్వీర్యమైపోతాయి గతంలో దాన్ని అతను ఎన్నడూ నేర్చుకోలేదన్నట్టుగా అతను సాధించిన అస్త్రశక్తి అదృశ్యమైపోతుంది గంగాపుత్రుడు దేవవ్రతుని అనంతరం ఏ గురువుకు ఇలాంటి శిష్యుడు ఇంతవరకు లభించలేదు కర్ణ కానీ నువ్వు నీ బాణాలచే మర్యాదకు భంగం కలిగిస్తే గురుదక్షిణ లేకుండా నీకు నేర్పిన విద్యనంతా నీ ఆపస్సమయంలో నీకు పనికి రాకుండా నిస్సంకోచంగా నేను ఉపసంహరించుకుంటాను కర్ణ నువ్విక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా గురుదక్షిణ ఇవ్వకుండానే వెళ్ళవచ్చు కర్ణ शिष्य सरल सत पात्र को फलता है गुरु ज्ञान गुरु की राखे आन जो रहे उसी की आन रहे उसी की आन నీ కళ్ళల్లో ఆ ద్వేషభావం దీనికి పుత్రా? ఒక్క సంగతి చెప్పండి, నేను తమకి పుత్రుణ్ణి, కానీ తాము అర్జునుణ్ణి ప్రేమిస్తున్నారు, మరి నాకు ద్వేషభావం ఏర్పడదంటారా? నాకు శిష్యరికం చెయ్యాలని ఉందని నువ్వొకసారి అన్నావు. విధాత నిన్ను నాకు పుత్రునిగా పుట్టించాడు, కానీ మీ అందరిని శిష్యులుగా నా అంతట నేను చేసుకున్నాను. ఇది గురుకులం, నా గృహప్రాంగణం కాదు. గృహప్రాంగణంలో నీకంటే ఎక్కువ హక్కు ఎవరికీ లేదు, కానీ గురుకులంలో ఎవరైతే ఉత్తమ శిష్యుడవుతాడో అతనికే ఆ హక్కుంటుంది. అర్జునుడు ఎలాంటి నరుడంటే అశ్వత్థామా, అతని కారణంగా మనకు నారాయణుని దర్శనం లభిస్తుంది. అర్జునుడే ఉత్తమ శిష్యుడని పరీక్ష నిర్వహించకుండానే గురువుగా ఈ నిర్ణయానికి ఎలా రాగలిగారు? సరే, నీ తృప్తి కోసం పరీక్ష నిర్వహిస్తాను, రా. రాకుమారులారా, ఈ వృక్షంపై పక్షిరూపంలో ఉన్న ఒక యంత్రముంది, మీ అందరికీ లక్ష్యం అదే అవుతుంది. యుధిష్ఠరా, ఆజ్ఞ గురుదేవా. లక్ష్యాన్ని చూడు. ఏం కనిపిస్తోంది? ఆకాశం, పృథ్వీ. కాదు, దుర్యోధన. ఆజ్ఞ గురుదేవా. ఈ వృక్షం పైన ఒక పక్షి ఉంది. అవును గురుదేవా. లక్ష్యానికి ఎక్కు పెట్టు. ఆజ్ఞానవర్తిని గురుదేవా. ఏం కనిపిస్తోంది నీకు? ఆకుల మధ్య దాగున్న ఒక పక్షి గురుదేవా. బాగుంది. బాణం ప్రయోగించనా? వద్దు. చిత్తం గురుదేవా. అశ్వత్థామ, ఆజ్ఞ గురుదేవా. లక్ష్యంపై గురుచూడు. చిత్తం గురుదేవా. ఏం కనిపిస్తోంది? తమ చరణాలు, వృక్షం, ఆపై ఆకుల మధ్య దాగి ఉన్న యంత్రం. సరే, ఇక వెళ్ళు. చిత్తం గురుదేవా. అర్జున, ఆజ్ఞ గురుదేవా. లక్ష్యానికి ఎక్కు పెట్టు. తమ ఆజ్ఞ గురుదేవా. ఏం కనిపిస్తోంది నీకు? నాకు కేవలం పక్షి శిరస్సే కనిపిస్తుంది గురుదేవా.
మరి ఇప్పుడు? ఇప్పుడు కేవలం దాని కన్ను మాత్రమే కనిపిస్తోంది గురుదేవా. మంచిది వత్స. ధనుర్ధారికి తన లక్ష్యం తప్ప మరొకటి కనిపించకూడదు. ఈ శిష్యుడు తమరిని క్షమాపణ కోరుతున్నాడు గురుదేవ. నువ్వు నా జీవిత ప్రకాశాన్ని పుత్రా, కానీ ఈర్ష్య కలగటం మంచిది కాదు. ఎందుకంటే ఈర్ష్య మనుషుల్లోని మంచి గుణాలను చంపుకుంటూ పోతుంది. ఈ ద్రోణుని ఉత్తరాధికారివి నువ్వే. కాని ధనుర్విద్యలో ద్రోణాచార్యుని సర్వశ్రేష్ఠుడైన శిష్యుడు కుంతీపుత్రుడైన ఈ అర్జునుడే.